హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎక్సెల్లో ఈ టూల్ బార్స్ గురించి తెలుసుకుందాం. ఇది ఫస్ట్ విండోస్ బటన్ ఉంది కదా, ఇది ఫైల్ మెనూ లాంటిది. దీనిలో ఏముంటుంది, న్యూ ఫైల్ ఓపెన్ చేయడానికి ఆప్షన్ ఉంది, ఆల్రెడీ ఓపెన్ క్రియేట్ చేసిన ఫైల్ ఓపెన్ చేయడానికి ఉంది, ఎగ్జిస్టింగ్ ఫైల్ సేవ్ చేయడానికి ఉంది, ఉన్న ఫైల్ని సేవ్ యాజ్ వేరే వేరే ఫార్మాట్లో సేవ్ చేసుకోవచ్చు, ప్రింట్కి సంబంధించిన సెట్టింగ్స్ ఉన్నాయి. ఈ పాస్వర్డ్ పెట్టుకుని అన్స్క్రిప్ట్ చేయడానికి, ఈ ప్రాపర్టీస్ చేంజ్ చేసుకోవడానికి దానికి సంబంధించిన ఉన్నవి, ఈమెయిల్ సంబంధించిన ఒక ఫ్యాక్స్ పంపించడానికి ఒకటి ఉంది, పబ్లిష్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంది. ఇవి రెగ్యులర్గా యూజ్ చేయము, కానీ ఈ ట్యాబ్ మొత్తానికి మనకు పనికి వచ్చేది సేవ్ ఓపెన్ చేయడంతో పాటుగా ఎక్సెల్ ఆప్షన్స్ అని కింద చూడండి, ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ ఎక్సెల్ ఆప్షన్స్ ఓపెన్ చేస్తే చాలా, మళ్ళీ ఇందులో చాలా ట్యాబ్స్ వచ్చినాయి, పాపులర్ ట్యాబ్స్ ఉంది. ఈ టూల్ బార్ పొజిషన్స్ ఎక్కడ ఉండాలి, కొత్త ఫీచర్స్ ఎనేబుల్ చేసుకోవడానికి, ఇందులో ఉన్న పారామీటర్స్, డిఫాల్ట్ సెట్టింగ్స్ మార్చుకోవడానికి, అన్నిటికీ ఇక్కడ నుంచే మనం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, కర్సర్ స్కీమ్ ఎలా ఉండాలి, కలర్ స్కీమ్ అంటే ఈ ఎక్సెల్ అవుట్కి పైన అంతా బ్లూ కలర్ ఉంది కదా, ఇది మార్చుకోవచ్చు. సిల్వర్ ఉంది, బ్లాక్ ఉంది, నేను బ్లాక్ అప్లై చేస్తున్నాను, థీమ్ అంతా మారించండి, కొంచెం డిఫరెంట్గా వచ్చింది. ఇలాంటివి చేసుకోవడానికి కొన్ని వస్తుంది ఎక్సెల్ ఆప్షన్స్. అలాగే డిఫాల్ట్ ఫాంట్ సైజు, ఈ బాడీ ఫాంట్ సైజు, ఫాంట్ టైపు ఏది కావాలి మార్చుకోవచ్చు. ఇక్కడ ఇక్కడ మారిస్తే డిఫాల్ట్గా షీట్ మొత్తం అన్నిటికీ ఎప్పుడు మీరు కొత్తది ఓపెన్ చేసినా ఇవే వచ్చేస్తాయి అన్నమాట. నెక్స్ట్, ఈ ప్రతి డాక్యుమెంట్కి యూజర్ నేమ్ ఉంటుంది, అది కూడా మార్చుకోవచ్చు, అంటే డాక్యుమెంట్ ఓనర్ నేమ్ లాంటిది అనమాట, అట్లాంటిది. నెక్స్ట్, ఇంకో ట్యాబ్లో ఫార్ములా సంబంధించినవి ఉన్నవి. ఈ ఫార్ములా ఎంతసేపులో రిఫ్రెష్ టైం ఉంటుంది, ఎన్ని మిల్లీ సెకండ్స్ అనేది, ఇది 0.001 మిల్లీ సెకండ్స్లో చేంజ్ అవుతుంది. ఒకసారి ఇది ఏమైనా వాల్యూ మారిపోయినప్పుడు మీరు ఫార్ములా వేసి పక్కన క్లిక్ చేసినప్పుడు ఇది రిఫ్రెష్ అవుతుంది, ఇంత టైం ఇక్కడ పెట్టిన టైం ప్రకారం అది రిఫ్రెష్ అవుతుంది, అట్లాగనమాట. నెక్స్ట్, వర్క్బుక్ క్యాలిక్యులేషన్స్ ఉంది, ఆటోమేటిక్ ఉంది. ఇది మాన్యువల్ పెట్టే మాత్రం మీరు ఏదైనా ఫార్ములాస్ అప్డేట్ ఇచ్చినప్పుడు మీరు ఆటోమేటిక్గా రిఫ్రెష్ కొట్టే వరకు కూడా అవి పాత వాల్యూసే ఉంటాయి, కొత్త వాల్యూస్ మారు. అట్లాంటి సిచ్యువేషన్లో ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ వచ్చి చేసుకోవచ్చు. ఇక్కడ R1C1 రిఫరెన్స్ స్టైల్ ఉంది చూడండి, దీన్ని నేను క్లిక్ చేశాను. నేను వీడియోలో మనం చూసినప్పుడు ఇక్కడ 1, 2, 3 వచ్చినాయి, ఇక్కడ ABCDలు వచ్చినాయి, ఇప్పుడు అలా లేవు చూడండి, ఇక్కడ 1, 2, 3 వచ్చేసినాయి పైన కూడా. ఇక్కడ చూడండి, లాస్ట్ 16386 రోజు ఉంది, అలా అనమాట. ఈ R1C1 రిఫరెన్స్ సిస్టమ్ ఒకటి, ఒకటి A1B1 A2B2 ఈ రిఫరెన్స్ సిస్టమ్ ఒకటి. ఇలా ఎప్పుడైనా మీ పొరపాటున చేంజ్ అయితే ఇది కూడా ఒక రిఫరెన్స్ సిస్టమ్, ఇది ఎప్పుడైనా చేంజ్ అయితే కనుక మార్చుకోవడానికి ఇది పనికొస్తుంది. ఎక్సెల్లోకి వెళ్తారు, ఫార్ములాస్, ఈ R1C1 రిఫరెన్స్ సిస్టమ్ని చేంజ్ చేసుకోవచ్చు. ఈ ఫార్ములా ఆటో కంప్లీట్ ఇట్లాంటివి కూడా మీ సిచ్యువేషన్ బట్టి ఏదన్నా ఇట్లాంటి ఎనేబుల్ డిజేబుల్ చేయాలంటే ఎక్కడ ఉన్నది వెతుక్కోకుండా ఇక్కడికి వచ్చి చేంజ్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్, ప్రూఫింగ్ అని ఉంది, ఇక్కడ స్పెల్లింగ్ కరెక్షన్స్ అట్లాంటివన్నీ కూడా ఈ ట్యాబ్లో చేంజ్ చేసి చేసుకోవచ్చు, అవి స్పెల్లింగ్ చెక్ చేయాలా లేదా అట్లాంటివన్నీ కూడా అనమాట. ఇంకా కస్టమ్ డిక్షనరీస్ ఉన్నాయి, ఇక్కడ కొన్ని వర్డ్స్ యాడ్ చేసుకుంటే అవి ఆటోమేటిక్గా ఆ స్పెల్లింగ్స్ ప్రకారం అవి మీకు ఎర్రర్స్ చూపిస్తాయి అనమాట. నెక్స్ట్, సేవ్ అనే ఆప్షన్ ఉంది, ఇక్కడ డిఫాల్ట్గా ఏ ఫార్మాట్లో సేవ్ చేయాలన్నది, ఎక్సెల్ వర్క్ బుక్ను ఉంది, ఇప్పుడు లేటెస్ట్ వాటిలో Excel 365 అని అట్లాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అవి ఇది ఓల్డ్ వెర్షన్, 2007 వెర్షన్, ఇది ఇందులో కొన్ని ఫార్మాట్స్ ఉండవు. దీనిలో ఉన్నంత వరకు ఏదన్నా డిఫాల్ట్ ఫార్మాట్ కావాలి అది పెట్టుకుంటే డిఫాల్ట్గా సేవ్ అని బటన్ కొట్టినప్పుడు దీనిలో మనం సెలెక్ట్ చేసిన ఫార్మాట్లో సేవ్ అవుతుంది. నెక్స్ట్, ఇక్కడ సేవ్ ఆటో రికవరీ ఇన్ఫర్మేషన్ అని ఉంది, ఇది టిక్ చేయడం వల్ల ఇక్కడ టైం ఉంది, 10 నిమిషాలకు ఒకసారి మనం కరెంట్ పోయినప్పుడు అప్పటిదాకా టైప్ చేసిన డేటా లాస్ అవ్వకుండా ఉండడానికి ఇది పెట్టుకోవాలన్నమాట. ఇది టిక్ పెట్టుంటే కనుక మీకు ఆటోమేటిక్గా ప్రతి 10 నిమిషాలు ఒకసారి సేవ్ అయిపోతుంది, 10 నిమిషాల ముందు వరకు చేసిన వర్క్ మొత్తం మీకు సేఫ్గా ఉంటుంది. మీకు ప్రతి 2 నిమిషాలకు ఒకసారి కరెంట్ పోతుందంటే దీన్ని 2 నిమిషాలకు ఒకసారి పెట్టుకోవచ్చు, 2 నిమిషాలకు ఒకసారి సేవ్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్, ఆటో రికవరీ అయిన ఫైల్ ఎక్కడ ఉండాలనేది, సుమారుగా ఈ పాత్రలో సేవ్ అవుతుంది, మీరు ఈ పాత్ర కూడా మార్చుకోవచ్చు, అంటే మీరు సగం సేవ్ చేసి సగంలో ఉండగా కరెక్ట్ అయిపోయిన ఫైల్స్ అన్ని కూడా ఈ పాత్రలోకి వెళ్తే ఇక్కడ దొరుకుతాయి మీకు. నెక్స్ట్, ఇది ఏ షీట్కి అప్లై చేయాలని ఉంది, ఈ ఒక్క షీట్కైనా కొత్త షీట్గా అనేది దానికోసం ఇది డిజేబుల్ కూడా చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ ఈ బుక్కి ఆటో రికవరీ అనేది డిజేబుల్ అవుతుంది, ఎందుకంటే ఈ ఆటో రికవర్ వల్ల నష్టం ఏంటంటే, ఎందుకు డిజేబుల్ ఇచ్చాడంటే మనం చాలా పెద్ద ఎక్కువ డేటా ఉన్న వర్క్ బుక్ మీద వర్క్ చేస్తున్నప్పుడు అది ప్రతి 2 నిమిషాలకు 10 నిమిషాలకు ఆటోమేటిక్గా సేవ్ అయిపోతూ ఉంటే ఆ సేవ్ అవ్వడానికి కూడా కొంత టైం తీసుకుంటుంది ఎక్కువ డేటా ఉన్నప్పుడు. ఈ దీనివల్ల మనకు టైం వేస్ట్ అయిపోయి వర్క్ స్లో అవుతుంది, అట్లాంటప్పుడు ఈ ఆటో రికవర్ అనేది డిజేబుల్ పెట్టుకుంటాం. డ్రాఫ్ట్స్ అన్ని డిఫాల్ట్గా ఎక్కడ ఏ ప్లేస్లో సేవ్ అవ్వాలి అనేది కూడా వచ్చారు, దీనిలో ఉంది.
ఇవి కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ ఉన్నాయి, ఇందులో చాలా ఉంటాయి. ఇది ఒకటొకటి మీరు చూసుకుంటే వెళ్ళచ్చు. ఏదైనా డౌట్ ఉంటే దాని మీద కసర్ పెడితే అదేంటి ఎందుకు వస్తుంది దాని మీద డీటెయిల్డ్గా ఉంటుంది, మీరు ప్రాక్టికల్గా చూసుకోవచ్చు. ఇది ఫార్మేటింగ్ సంబంధించినవి, ఇక్కడ చూడండి ఎడిటింగ్ సంబంధించినవి, కట్ కాపీ పేస్ట్ ఉంది, అంటే ఏ ఆప్షన్స్ కనిపించాలి మనకి రైటింగ్లో అట్లాంటివి అనమాట. ప్రింట్లో కూడా ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, హై క్వాలిటీ మోడ్ ఫర్ గ్రాఫిక్స్ అని ఉంది. ఇవి కావాలంటే ఎనేబుల్ చేసుకోవచ్చు, వద్దంటే ఆఫ్లో పెట్టుకోవచ్చు అనమాట. అట్లాగా డిస్ప్లే ఆప్షన్స్, టూల్ బార్కి సంబంధించినవి, ఎట్లాంటి డేట్ కూడా ఏ ఫార్మాట్లో ఉండాలి అట్లాంటివి కూడా ఇందులో ఉంది. నెక్స్ట్ డిఫాల్ట్ పేపర్ సైజులు అవి కూడా ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కస్టమైజ్ ఉంది, ఈ పైన కనపడే టూల్ బార్స్ ఉన్నాయి కదా, ఇక్కడ జస్ట్ సేవ్ బటన్ అండు రీడ్ ఉంది. మీరు రెగ్యులర్గా వాడే ఏదైనా ఉంటే కనుక, అంటే ఎగ్జాంపుల్ పిక్చర్ టూల్ బార్ ఎక్కువ వాడాలనుకుంటున్నారు, పిక్చర్ సంబంధించిన ఇక్కడ వచ్చింది, అడ్జస్ట్ అలైన్ అవి ఎక్కువ వాడతారు, యాడ్ చేస్తే అలైన్ అనేది పైకి వస్తుంది. నేను ఇంకా చేయలేదు, ఇది యాడ్ చేసింది, సేవ్ చేస్తే కనుక ఇక్కడ పైకి ఒకటి వచ్చిందండి, పిక్చర్ అలైన్ అనమాట. ఇలాంటివి మీరు రెగ్యులర్గా వాడేవన్నీ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవడమే కాకుండా దీన్ని ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా కస్టమైజ్ చేసుకుని ఇది క్విక్ యాక్సెస్ టూల్ బార్లో పెట్టుకోవచ్చు దీన్ని కూడా. నెక్స్ట్ యాడిన్స్ అని ఉంది, మనం బయట ఏదన్నా దీనికి సంబంధించిన టూల్స్ ఏదన్నా దొరికితే కనుక యాడిన్స్ రూపంలో దొరుకుతాయి, అవి ఇక్కడ దీని ద్వారా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఉన్నదాన్ని ఎనేబుల్ డిజేబుల్ చేసుకోవడానికి, లేదంటే ఇందులో దీని ద్వారా వెళ్ళి ఆ లిస్ట్లో యాడ్ అని చెప్పి మనం బయట నుంచి తెచ్చుకున్న థర్డ్ పార్టీ నుంచి తెచ్చుకున్న యాడిన్స్ కూడా ఇన్స్టాల్ చేసుకుని మనం ఎక్సెల్లో యూజ్ చేసుకోవచ్చు. డాట్ నెట్ ఉపయోగించి యాడిన్స్ కూడా, ఎక్సెల్ యాడిన్స్ కూడా తయారు చేసుకోవచ్చు. మీకు నాలెడ్జ్ ఉంటే ఎక్సెల్ మ్యాక్రోస్ని కూడా యాడిన్స్ కింద కన్వర్ట్ చేసుకుని అది ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవచ్చు, అన్ని సిస్టమ్స్లో కూడా వాడుకోవచ్చు ఆ టూల్ బార్, అది ఇక్కడ నుంచి ఎనేబుల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్లస్ సెంటర్ ఉంది, ఒకసారి మనం మ్యాక్రో ఎనేబుల్ బుక్స్ అట్లాంటి ఓపెన్ చేసి దానిలో ఉన్న స్క్రిప్ట్ ఏదన్నా రన్ చేయాలనుకున్నప్పుడు అవి ఎర్రర్స్ చూపిస్తుంటాయి, అప్పుడు ఈ ట్రస్ట్ సెంటర్ అవసరం అవుతుంది. దీనిలోకి వచ్చి ఇక్కడ దాన్ని ఎనేబుల్ చేసుకుంటేనే అది అటువంటి ఫైల్స్ మన దగ్గర ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. వీటికి పర్మిషన్స్ ఇవ్వడం, తీసేయడం, వీటిని మేనేజ్ చేయడం ద్వారా దాన్ని అటువంటి స్క్రిప్ట్స్ని మన దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇది దీనికి సంబంధించిన రీసోర్సెస్, దానికి సంబంధించిన విషయాలు మనకు అవసరం లేదు, యాక్చువల్గా క్యాన్సిల్ చేసాను. నెక్స్ట్ ఈ హోమ్ ట్యాబ్లో ఫస్ట్ చూసుకుంటే కాపీ చేసిన ఐటమ్ పేస్ట్ చేయడానికి, కట్ చేయడానికి, కాపీ చేయడానికి ఫార్మాట్ పెయింటర్ అని ఉంది. ఈ పేస్ట్ కట్ కాపీ మీకు ఐడియా ఉంటుంది. ఫార్మాట్ పెయింటర్ ఏంటంటే ఇక్కడ నేను ఒక ఫార్మాట్ ఇస్తాను, చూపిస్తాను మీకు. కలర్ మార్చాను, దీనికి ఇది పెట్టాను, దీనికి బోల్డ్ పెట్టాను, మూడు రకాల ఫార్మాట్స్ ఉన్నాయి. ఇదే నేను ప్రతి పేజ్లో ప్రతి బుక్లో చేసుకోవాలనుకుంటున్నా, కానీ ఇదే సెట్ ప్రతిసారి నేను ఇలా ఎల్లో కలర్ సెలెక్ట్ చేసి ఇక్కడ రెడ్ చేసి ఇక్కడ బోల్డ్ చేసిన టైం వేస్ట్. ఈ మూడింటిని ఇలాగ పట్టుకుని ఫార్మాట్ పెయింటర్ను తీసుకున్నాను, ఇక్కడ ఈ మూడింటికి వేస్తాను. సేమ్ అదే ఫార్మాట్స్, యాజ్ ఇట్ ఈస్గా ఫార్మాట్స్ మాత్రమే అప్లై అవుతాయి. ఇది ఫార్మాట్ పెయింటర్ వల్ల ఉపయోగం. ఇది మీకు వర్డ్ డాక్యుమెంట్లో కూడా ఇలాంటి ఆప్షన్ ఉంటుంది, అది అక్కడ కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఫాంట్కి సంబంధించిన ఫాంట్ మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఫాంట్ సైజు, నంబర్స్ తెలిస్తే ఇక్కడ మార్చుకోవచ్చు, లేదంటే ఇంక్రీజ్ కూడా సెలెక్ట్ చేసి దాన్ని క్యాపిటల్ బిగ్గే కొడితే పెద్ద అవుతుంది, స్మాల్ ఏ కొడితే చిన్నది అవుతుంది. ఫాంట్ సైజ్ ఇలా కూడా మార్చుకోవచ్చు, బోల్డ్, ఇటాలిక్, అండర్లైను. నెక్స్ట్ బార్డర్స్, మనం ఏదన్నా సెలెక్ట్ చేసుకుని దానికి బార్డర్స్, బాటమ్ బార్డర్, టాప్, లెఫ్ట్, రైట్, ఆల్ బార్డర్స్, థిక్ బార్డర్, ఇలా మీకు కావాల్సిన పెట్టుకోవచ్చు, లేదంటే మోర్ బార్డర్స్లోకి వెళ్ళి మీరు దాని సైజులు ఇవన్నీ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది అలైన్మెంటు, ఈ సెల్లో మనకు కావాల్సిన కంటెంట్ ఏ ప్లేస్లో ఉండాలి అనేది తెలుసుకోవడానికి కూడా అలైన్మెంట్ వాడతారు. ఓకే నెక్స్ట్ వ్రాప్ టెక్స్ట్, ఒక సెల్లో ఎక్కువ పారాగ్రాఫ్ లాంటి మ్యాటర్ ఉన్నప్పుడు అది లైన్గా వెళ్ళిపోతుంది అనమాట. ఎగ్జాంపుల్ ఇలా వెళ్ళిపోతుంది, ఇది మాకు సెల్లోనే ఫిక్స్ అవ్వాలి, అలా బయటకు వెళ్ళిపోకూడదు అనిపించినప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి ర్యాప్ టెక్స్ట్ కొడితే ర్యాప్ అవుతుంది. ఇది అలైన్మెంట్స్ కూడా దీనికి దాని మీద వర్క్ చేసుకోవచ్చు, సెంటర్ లైన్, రైట్ అలైన్, లెఫ్ట్ అలైన్, ఇట్లాంటి ఇండెంట్ కూడా అది వేరే సిచ్యువేషన్లో.
ముందు స్పేస్కి వస్తాం అనమాట. యాడ్ ఇన్ ఇంటూ రిమూవ్ ఇన్ ఇది వాడ్ డాక్యుమెంట్ వాడాలకు బాగా అర్థమవుతుంది. మెర్జ్ సెల్స్ ఏదైనా రెండు సెల్స్ని కలపడానికి ఆల్రెడీ కలిపిన దాన్ని విడగొట్టడానికి వాడుకుంటాం. మెర్జ్ అని సెంటర్ ఉంది అంటే ఇవన్నీ మెర్జ్ అయిపోతే సెంటర్లోకి అలైన్ అవుతుంది మన అండ్ ఒక సెల్ అయిపోతుంది. మెర్జ్ అక్రాస్ అంటే ఒకటి కంటే ఎక్కువ రోజులు చేసుకున్నప్పుడు అది వాడతాము. అన్మెర్జ్ అంటే అన్మెర్జ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ నంబర్ సంబంధించిన ట్యాబ్ ఉంది. ఏదైనా నంబర్స్ నేను సెలెక్ట్ చేసిన నంబర్ రూపంలో ఉన్నట్లని ఇది డిఫాల్ట్గా అకౌంటింగ్గా ఉంది. నేను జనరల్ పెట్టాను, జనరల్ నంబర్స్ వచ్చినాయి డిఫాల్ట్గా. అంటే అది ఈక్వల్ టు టెక్స్ట్ కిందే నంబర్స్ పెట్టాను, రెండు డెసిమల్ ప్లేసెస్ వచ్చినాయి. వద్దనుకుంటే అవి కూడా తీసేసుకోవచ్చు, లేదంటే కరెన్సీలోకి మార్చాను, అకౌంటింగ్లోకి మార్చాను. సేమ్ కరెన్సీ లాగానే ఉంది, ఇవి రూపీ సింబల్ కొంచెం ముందుకెళ్ళింది, అంత మించి ఏం లేదు. నెక్స్ట్ షార్ట్ డేట్ అంటే చిన్న చిన్న డేట్, మినిమం డేట్ ఉంటుంది. ఆ నంబర్ వన్ కూడా డిఫాల్ట్ డేట్ కింద తీసేసుకున్నది. నెక్స్ట్ లాంగ్ డేట్, డేటే ఫుల్ డేట్, ఇయర్ నేమ్ ఫుల్గా వస్తుంది. నెక్స్ట్ టైమ్, ఓన్లీ టైమ్, నేను ఇచ్చిన వాల్యూస్కి టైంతో మ్యాచ్ అయ్యం లేవు అందుకని అన్ని జీరోస్ వచ్చినాయి. ఏదైనా వాల్యుబుల్ టైం ఉంటే టైం వస్తుంది అనమాట. నెక్స్ట్ పర్సంటేజ్ రూపంలోకి మార్చాను దాన్ని. నెక్స్ట్ ఫ్రాక్షన్స్లోకి మారింది. నెక్స్ట్ సైంటిఫిక్లోకి మారింది సేమ్ అవే నంబర్స్. నెక్స్ట్ టెక్స్ట్, ఇలా కాకుండా మీకు మోర్ నంబర్ ఫార్మాట్స్ ఉన్నాయి. ఇందులో స్పెషల్ ఉన్నాయి, కస్టమ్ ఉంది. కస్టమ్లో మీరు ఎన్ని రకాలు కంటే అన్ని రకాలు మార్చుకోవచ్చు. మీరు టైప్ కూడా చేసుకోవచ్చు, 3 0 - 3 0 - మీ డేటా ఈ విధంగా వస్తుంది. ఇలాంటి ఫార్మాట్లు కావాలంటే అలా చేసుకోవచ్చు. సాధారణ యూఎస్లో ఫోన్ నెంబర్లు అవి ఇట్లా ఈ విధంగా ఉంటాయి. యాక్చువల్గా మన వాల్యూ 228 ఉంటాను ఉంది కదా, దాన్ని ఈ విధంగా ఫార్మాట్ పెట్టడం అలా అయింది. మీరు వేరే ఫార్మాట్ కూడా మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఇవే షార్ట్ కట్స్ ఇక్కడ ఇచ్చారు మన డెసిమల్ ప్లేస్ తీసుకోవడానికి, పెంచడానికి, కామా, పర్సంటైల్ అంటారు ఇది, పర్సంటేజ్ కూడా. ఇది కరెన్సీకి సంబంధించినవి. వేరే కంట్రీ సింబల్స్ కూడా ఉన్నాయి, వాడుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది కండిషనల్ ఫార్మాటింగ్. ఇది కొంచెం పెద్ద సబ్జెక్ట్, ఇది ఒకటే సపరేట్ వీడియో చేస్తాను, తర్వాత చూపిస్తాను మీకు. నెక్స్ట్ ఫార్మాట్ టేబుల్, ఈ టేబుల్ స్టైల్స్ ఇవి మార్చడానికి యూజ్ అవుతుంది అనమాట, టేబుల్స్ క్రియేట్ చేయడానికి. నెక్స్ట్ ఇన్సర్ట్, ఇన్సర్ట్లో పైవేట్ టేబుల్ ఉంది, ఆల్రెడీ మనకు వీడియో చూసాము. మళ్ళీ నెక్స్ట్ కొంచెం అడ్వాన్స్డ్ ఆప్షన్స్లో మళ్ళీ చెప్తాను. ఇది జస్ట్ టేబుల్, టేబుల్ ఇన్సర్ట్ చేసి ఇప్పుడు ఇది ఎలా వచ్చింది అలాగే టేబుల్ వస్తుంది అంతే. ఇన్సర్ట్ టేబుల్ అను ఓ టేబుల్ రూపల ఇన్సర్ట్ ఉంది. దీనికి డిఫాల్ట్ ఫార్మాట్స్ అవి ఈజీగా అప్లై చేసుకోవచ్చు టేబుల్ రూపంలో, దానికోసం అనమాట ఇది. నెక్స్ట్ పిక్చర్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, క్లిప్ ఆర్ట్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు, షేప్స్ ఇలాంటివి ఇన్సర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో ఎక్సెల్లో బాగా ఉపయోగపడేది స్మార్ట్ ఆర్ట్ అని ఒకటి ఉంది. ఇది ఆర్గనైజేషన్ స్ట్రక్చర్స్ ఇట్లాంటి సైకిల్స్ ప్రాసెస్ ఇట్లాంటి వాటిని కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఎక్సెల్ ఈజీగా. నెక్స్ట్ చార్ట్స్ ఉన్నాయి ఎక్సెల్లో, చాలా ఇంపార్టెంట్ చార్ట్స్ కూడా. ఇది సపరేట్గా చార్ట్స్ మీద ఒక వీడియో చేస్తాను, దాన్ని చూద్దరు మీరు. నెక్స్ట్ ఇవన్నీ చార్ట్ల రకాలు. ఇది హైపర్ లింక్ ఇన్సర్ట్ చేయడానికి టెక్స్ట్ బాక్స్, టెక్స్ట్ బాక్స్ కూడా యూజ్ అవుతుంది సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీకు చెప్తాను. హెడర్, ఫోటర్, వర్డ్ ఆర్ట్, సిగ్నేచర్, ఆబ్జెక్ట్, సింబల్. నెక్స్ట్ పేజ్ లేఅవుట్, ఇది థీమ్స్ ఇవన్నీ ఇందులో ఎక్సెల్లో సాధారణంగా వాడము. ఇవి నెక్స్ట్ పేజ్ సెటప్ వాడతాము, ప్రింట్ తీసుకునే టైంలో వాడతాము, మార్జిన్స్, ఆర్గనైజేషన్. ప్రింట్ గురించి సపరేట్గా ఒక వీడియో చేస్తాను, అందులో చూద్దరు కానీ మీరు. నెక్స్ట్ ఫార్ములాస్, మనం చెప్పుకున్నట్టుగా టెక్స్ట్ ఫార్ములాస్, ఫైనాన్షియల్, లాజికల్, డేట్ అండ్ టైమ్, వీటికి సంబంధించిన ఫార్ములాస్ డిఫరెంట్ ఉంటాయి. ఇందులో బాగా యూజ్ అయ్యే మాత్రమే నేను చెప్తాను. అవన్నీ కూడా ఒక దీనికి చాలా వీడియోస్ పడతాయి, ఒక్కొక్క టాపిక్కి ఒక్కొక్క వీడియో చెప్పని చేసి పెడుతుంటాను. నెక్స్ట్ డేటా, ఈ డేటా అనేది ఎక్సెల్లోకి బయట నుంచి డేటాని తీసుకొచ్చి ఇక్కడ తీసుకురావడం కోసం అనమాట. ఫ్రమ్ యాక్సెస్ అనే డేటాబేస్ నుంచి డేటాని తీసుకొచ్చి ఇక్కడ చూపించడానికి. ఫ్రమ్ వెబ్సైట్లలో ఉన్న డేటాని కూడా, టేబుల్స్ కూడా ఇక్కడ తీసుకోవచ్చు. ఫ్రమ్ టెక్స్ట్, ఇది చాలా యూజ్ అవుతుంది, దీని మీద ఒక వీడియో చేస్తాను మీకు. నోట్ ప్యాడ్ నుంచి అట్లా అందులో ఉన్న డేటాని తీసుకొచ్చి ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు. ఫ్రమ్ అదర్ సోర్సెస్ అంటే ఎస్క్యూఎల్ సర్వర్, ఎక్స్ఎంఎల్ ఇలాంటి ప్లేసెస్ నుంచి కూడా తీసుకోవచ్చు. ఎగ్జిస్టింగ్ కనెక్షన్స్ అంటే ఆల్రెడీ మనం ఏదైనా ఎస్క్యూఎల్ కానీ ఓడిబిసి కనెక్షన్ కానీ ఇచ్చేసుంటే దానిలో ఉన్న డేటా అక్కడ సింక్ అయిన డేటాని ఇక్కడ తీసుకోవచ్చు. రిఫ్రెష్ అంటే ఆల్రెడీ లింక్ చేసిన డేటాని అక్కడ డేటాబేస్లో అప్డేట్ అయినప్పుడు ఈ డేటాబేస్ రిఫ్రెష్ కొట్టినప్పుడు మన షీట్లో కూడా అప్డేట్ చేసుకోవడానికి ఇది. కనెక్షన్స్ మేనేజ్ చేసుకోవడానికి ట్యాబ్ ఇచ్చారు, ఇది కూడా చూపిస్తాను మీకు. ఇవి అంతకుముందు మనం చూసాం సార్ట్ సంబంధించిన ఫిల్టర్, అడ్వాన్స్ ఫిల్టర్. ఇది టెక్స్ట్ కాలమ్స్, ఇదేం చేస్తుందంటే టెక్స్ట్ని
ఒకే రోలో ఉన్న టెక్స్ట్ని స్ప్లిట్ చేస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ ఇది ఉంది, దీన్ని స్ప్లిట్ చేస్తాను డెలిమిటెడ్ అని బట్టి. ఇది యాక్చువల్గా ఒక టెక్స్ట్ ఇది, దీన్ని స్ప్లిట్ చేస్తా చూడండి. ఇలా ఒకే రోలో ఉన్న టెక్స్ట్ని మనకి ఏదైనా డెలిమిటర్ కానీ ఫిక్స్డ్ సైజ్ కానీ అట్లాంటివి యూస్ చేసుకుని ఎక్కువ కాలమ్స్లోకి స్ప్లిట్ చేసుకోండి. ఒక చోట ఉన్నదని ముక్కలు ముక్కలు వేరే చోటకి స్ప్లిట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఈ డేటా వ్యాలిడేషన్ కూడా కొంచెం ఇంపార్టెంట్ టాపిక్, అది సపరేట్ వీడియోలో చేసి చెప్తాను. ఈ కన్సాలిడేట్, కన్సాలిడేట్ అంటే రెండు మూడు ప్లేస్లో ఉన్న డేటాని ఒక దగ్గర చూడడం కోసం అనమాట. గ్రూప్, అన్గ్రూప్ ఇవి కూడా అంతే. డేటా సెట్స్ని ఒకే రకమైన డేటాను ఒక గ్రూప్ చేసుకోవడం, అవసరం లేనప్పుడు అన్గ్రూప్ చేసుకోవడం, అవి కూడా సపరేట్గా సిచ్యువేషన్ వచ్చినప్పుడు చూపిస్తాను మీకు. నెక్స్ట్ రివ్యూ, ఈ స్పెల్లింగ్, గ్రామర్, సెర్చ్ రీసెర్చ్ ఇవన్నీ ఉంటాయి, ఇవి పెద్దగా యూస్ చేయం మనం. నెక్స్ట్ కామెంట్స్ వాడతాం. ఇక్కడ ఏదన్నా పెట్టినప్పుడు కామెంట్ పెడితే అక్కడ ఏం రాసామో చెప్పడానికి యూజ్ అవుతుంది అనమాట, అది కామెంట్స్ అట్లాంటి సిచ్యువేషన్లో వాడతాము. నెక్స్ట్ ప్రొటెక్ట్ షీట్, ఈ షీట్లో మన ఫార్ములా వేసినప్పుడు ఎవరికైనా యూజర్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ ఫార్ములా పాడు చేయకుండా డిస్టర్బ్ చేయకుండా ఉంచడం షీట్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు, అన్ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే పర్టికులర్ ఏరియాకి మాత్రమే వాళ్ళు ఎడిట్ చేసుకోవడానికి వీలుగా వాళ్ళకి యాక్సెస్ ఇవ్వచ్చు. ఆ ఏరియాలో వాళ్ళు వాల్యూస్ టైప్ చేస్తారు, వాళ్ళకి కింద పక్కన ఎక్కడ రిజల్ట్ వస్తుంది. ఒక అప్లికేషన్ మాదిరిగా దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వ్యూ ట్యాబ్లో ఈ పేజ్ మొత్తం ఎలా కనపడాలి, నార్మల్ వ్యూ ఉన్నప్పుడు ఇది పేజ్ లేఅవుట్, పేజ్ బ్రేక్స్ వ్యూ ఇట్లాంటివి అనమాట. ఇట్లాంటివన్నీ చేసుకోవచ్చు. గ్రిడ్ లైన్స్ కనపడాలా వద్దా, హెడ్డింగ్స్ కనపడాలా వద్దా, ఫార్ములా బార్ కనపడాలా వద్దా, ఇట్లాంటివన్నీ అనమాట. పర్సంటేజ్, ఈ విండో అరేంజ్ స్టైల్, ఫ్రీజ్ ప్యాన్స్ కూడా ఎక్సెల్లో బాగా ఉపయోగపడుతుంది. అంటే చాలా డేటా ఉన్నప్పుడు ఈ ఫ్రీజ్ ప్యాన్స్ పెట్టుకుంటే కనుక హెడ్డర్ హెడ్డింగ్కి పెట్టుకోవచ్చు, లెఫ్ట్ సైడ్ ఉన్న రోస్కి పెట్టుకోవచ్చు, కాలమ్స్కి పెట్టుకోవచ్చు అనమాట. రెండింటికి కలిపి కూడా పెట్టుకోవచ్చు. పెట్టినప్పుడు ఏమంటుంది, పైరో అలా ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది, కింద కొత్త రో వస్తుంటాయి అవన్నీ చూసుకుంటూ ఉండొచ్చు. హెడ్డింగ్స్ అలా ఫిక్స్ అయి ఉంటాయి అనమాట, వాటి కోసం ఇది యూస్ చేస్తాం. నెక్స్ట్ అది యాక్చువల్గా ప్రింట్ ఆ టైంలో చూపిస్తాం దాని గురించి. ఈ మ్యాక్రోస్ అనేది కూడా ఒక ఫుల్ టాపిక్, ఇది మీరు ఎక్సెల్లో పదే పదే రిపీటెడ్గా చేసేవాడిని కూడా ఈ మ్యాక్రోస్ని యూస్ చేసుకుని చేయొచ్చు. వీటి మీద కూడా ఒక వీడియో చేస్తాను. నెక్స్ట్ ఈ టీమ్ పెద్దగా ఎప్పుడు యూస్ చేయలేదు, దీంతో యూజ్ లేదు. యాక్చువల్గా ఇందులో ఇంకొక ట్యాబ్ కూడా వస్తుంది, అడ్వాన్స్ ట్యాబ్ అని ఉంటుంది, అది ఇక్కడ ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. టూల్ బార్స్ కస్టమైజ్లో ఇక్కడ షో అడ్వాన్స్డ్ ట్యాబ్ అనే ఆప్షన్స్ ఉంటుంది, డెవలపర్ ఆప్షన్స్ అని ఉంటుంది. లేదంటే అవి ఎనేబుల్ చేసుకుంటే మీకు ఇక్కడ ఇంకో ట్యాబ్ వస్తుంది అనమాట, డెవలపర్ సంబంధించింది. దాని మీద మీరు విబిఏ, విజువల్ బేసిక్ ఫర్ అప్లికేషన్స్ అనే ఒక లాంగ్వేజ్ యూస్ చేసుకుని మీరు చిన్న చిన్న ఫార్మ్స్, రిపోర్ట్స్ అట్లాంటివి తయారు చేసుకోవచ్చు మీరు దాన్ని యూస్ చేసుకుని. లేదంటే అది ఓపెన్ చేయడానికి షార్ట్ కట్ కూడా ఉంది, ఆల్ట్ ఎఫ్ లెవెన్ కొడితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇది దీనిలో మీకు సపరేట్ టూల్స్ ఇవన్నీ కూడా వస్తాయి, ఈ షీట్కి సంబంధించింది ఫామ్స్ ఇట్లాంటివి ఓపెన్ చేసుకోవచ్చు. ఇదంతా అడ్వాన్స్డ్ ట్యాబ్ అనమాట ఇది ఎక్సెల్లో. వీటి మీద కూడా బేసిక్స్ అయితే నేను స్టార్ట్ చేస్తాను, లాస్ట్లో చెప్తాను మీకు. ఇది కొంచెం అడ్వాన్స్డ్ అనమాట, ఎక్సెల్ అంతా వచ్చేసిన వాళ్ళు ఇంకా స్పీడ్ చేసుకోవడానికి, ఫార్ములాస్ అవి రాసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.